ఇప్పుడు మిత్రుడు చెప్పిన విషయంలో క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. 1995 నుంచి క్లుప్తంగానా కొంచెం 95 నుంచి జయశంకర్ గారు నేను అనేక సవరణలు కలుసుకోవడం మాట్లాడుకోవడం జరిగింది. బహుజన తెలంగాణ కావాలనే విషయంలో 421 ఎంపీల యొక్క అంగీకారాన్ని తెలియజేసే ప్రక్రియలో చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించిన అది కూడా ఒక డైలాగ్ లో మెన్షన్ చేయడం చాలా అవసరము. అది ఇప్పటికి వచ్చింది అని చెప్పేసి దాని మీద అదొకటి చేయాల్సిన అవసరం. జయశంకర్ వాస్తవిక పరిస్థితులలో ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు, ఎన్ని చెప్పినా సరే కుసస్తూనే ఉన్నాయి. అందువల్ల జయశంకర్ గారి మీద ఇంకా రావాల్సిన అవసరం ఉన్నది, ఇంకా అనేక కోణాల్లో విస్తృతంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది చారిత్రక పరిణామంలో చారిత్రకంగా ఉన్నటువంటి పరిమితులుగా భావించి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన చేస్తూ ఇక్కడి నుంచి అయినా సరే ఎదగాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికి కూడా 86 మా బీసీ కమిషన్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే 86.5% ఉన్నటువంటి బీసీ ఎస్టీ మైనార్టీ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 28 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో